First question, this cell organelle is responsible for extracting energy from carbohydrates to form ATP. So a cell organelle ENT. Lysosoma. Mitochondria. Okay, right. ఏమన్నా మీకు ఒకవేళ మీ ఇద్దరిలో ఒకరికి ఎవరికైనా డౌట్ ఉంటే ఆ క్వశ్చన్ దగ్గర స్టాప్ చేయండి, అది ఎందుకు అని కూడా చెప్తాను. ఓకేనా? తర్వాత సెకండ్ క్వశ్చన్ చూడండి. సో పిక్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. మైకోప్లాస్మా ఈజ్ ఎ వెల్ లెస్ మైక్రో ఆర్గానిజం. ఓకే, అండ్ పిల్లై అండ్ ఫింబ్రియే ఆర్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మోటిలిటీ ఆఫ్ ద బ్యాక్టీరియల్ సెల్. సో యాక్చువల్లీ మైకోప్లాస్మా ఈజ్ ఎ వాల్ లెస్ మైక్రో ఆర్గానిజం. ఇది కరెక్టా రాంగా? కరెక్ట్ అండి. ఇది వచ్చి కరెక్టే, ఆన్సర్ కరెక్టే. ఎందుకంటే దానికి సెల్ వాల్ ఉండదు, ప్లస్ అది ఆక్సిజన్ యూజ్ చేసుకోదు. అండ్ పిల్లై అండ్ ఫింబ్రియే ఆర్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ మోటిలిటీ. ఇది కరెక్టా రాంగా? కరెక్టే మ్యామ్. కరెక్టా? మోటిలిటీ మోటిలిటీ మూమెంట్ కర్మణం పిల్లై. నువ్వు చెప్పు జ్యోతి. హలో మ్యామ్. ఎందుకు అవి మోటిలిటీలో హెల్ప్ చేయండి మ్యామ్. ఇవి దేనికి హెల్ప్ చేస్తాయి? దేనికి హెల్ప్ చేస్తాయి? అటాచ్మెంట్ హెల్ప్ చేస్తుంది. సో పిల్లి అంటుంది ఫర్ అటాచ్మెంట్ టు ద అదర్ సర్ఫేస్. లాజిలైజ్ ఫర్ మోటిలిటీ. ఓకే మ్యామ్. అవును మేడం. ఓకే, నాకు గుర్తొచ్చిందా ఇప్పుడు? సో పిల్లై అండ్ ఫింబ్రియే. పిల్లైలో కూడా ఇంకో రకమైన పిల్లై ఉంటుంది, ఏంటది? మైక్రో పిల్లై, సెక్స్ పిల్లై. సెక్స్ పిల్లై, అది వచ్చి సెక్షువల్ రీప్రొడక్షన్ కోసం హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ మనం మిగతా ఆప్షన్స్కి వెళ్ళకుండానే మనం ఇక్కడ చెప్పొచ్చు ఆప్షన్ బి వచ్చి తప్పు. తర్వాత సి డి కూడా చూద్దాం. ద బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ పెప్టిడో గ్లైకన్. కరెక్టా రాంగా? కరెక్టే. Bacterial cell wall is made up of peptidoglycan. Okay. Next, cyanobacteria lack flagellated cells. So, manaki eppudu cyanobacteria ledha blue-green algae ki flagella undadu. So, ivi rendu gurtu pettukondi. Ivi rendu extra points ikkada manaku vachin points. Bacterial cell wall is made up of peptidoglycan. And cyanobacteria will lack of flagellated cells. Okay, na? Next question kellochcha? Okay, ma'am. As per fluid mosaic model, the plasma membrane is composed of 3 phospholipids are phospholipids and integral proteins are phospholipids extrinsic proteins and intrinsic proteins are either phospholipids and hemicellulose phospholipids and oligosaccharides in all the clue the option option B. Yes, ma'am. B, phospholipids extrinsic and intrinsic proteins and they pick the correct statement of these regarding the cell membrane. Lipids are arranged in bilayer with polar heads towards the inner head. So it correct? Lipid layer lo polar heads inwards untunda? No. So actually polar heads eppudu outwards e untundi, tail eppudu inwards untundi kada. So polar head hydrophilic ka hydrophobic ka cheppandi? హైడ్రోఫిలిక్ అంత డౌట్ లేదు. బయట వచ్చి హైడ్రోఫిలిక్ విల్ అట్రాక్ట్ ద వాటర్, లోపల వచ్చి హైడ్రోఫోబిక్ విల్ రిపెల్ ద వాటర్. ఓకే, కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పు. అండ్ సోడియం అండ్ పొటాషియం అయాన్స్ మూవ్ అక్రాస్ ద సెల్ మెంబ్రేన్ బై ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఇది చెప్పండి, కరెక్టా రాంగా? ఇది కూడా తప్పే. సో యాక్చువల్లీ సోడియం అండ్ పొటాషియము యాక్టివ్ ట్రాన్స్పోర్ట్లోనే మూవ్ అవుతాయి, అది కూడా ఫెసిలిటేటెడ్ ట్రాన్స్పోర్ట్. సో ఇది మీకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది పాయింట్. సో మీరు ఆ ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ వస్తే దానికి ఎగ్జాంపులే సోడియం అండ్ పొటాషియం ట్రాన్స్పోర్ట్ అయాన్స్. సో దట్ విల్ మూవ్ అక్రాస్ ద మెంబ్రెయిన్ బై యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ కాదు. ఓకే, సో సెకండ్ ది కూడా తప్పు. నెక్స్ట్ ఆప్షన్ సి, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఆఫ్ సెల్ మెంబ్రేన్ ఆర్ ప్రపోజ్డ్ బై సింగర్ అండ్ నికోల్సన్. ఇది ఎస్ మ్యామ్.
సో దట్ ఈస్ రైట్ ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ చెప్పింది వాళ్ళిద్దరు సింగర్ అండ్ నికోల్సన్ ప్రోటీన్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ మేకప్ 60-70% ఆఫ్ ది సెల్ మెంబ్రేన్ ఇస్ ఇట్ ట్రూ నో నో మ్యామ్ నో నో ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి సో దీనికి ఆన్సర్ ఏంటి ఫోర్త్ వన్ కి సి మ్యామ్ ఆప్షన్ సి రైట్ ఫ్లూయిడ్ అది రైట్ రైట్ ఆప్షన్ నెక్స్ట్ ద స్ట్రక్చర్ బిట్వీన్ టూ అడ్జసెంట్ సెల్స్ ఇన్ ఎఫెక్టివ్ ట్రాన్స్పోర్ట్ వే దాన్ని ఏమంటాం ఆ స్ట్రక్చర్ ని రెండు సెల్స్ కి మధ్యలో ఉండే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఈ స్ట్రక్చర్ వల్లే వస్తుంది ఆప్షన్ సి ప్లాస్మా డెస్మేటా మ్యామ్ సూపర్ ప్లాస్మా డెస్మేటా రైట్ నెక్స్ట్ కెమీ ఆస్మోటిక్ థియరీ ఆఫ్ ఏటీపీ సింథసిస్ ఇన్ ద క్లోరోప్లాస్ట్ అండ్ మైటోకాండ్రియా ఈజ్ బేస్డ్ ఆన్ సో ఇది ఇంకా రాలేదు మనకి ఇది వచ్చి ప్లాంట్ ఫిజియాలజీలో వస్తుంది ఈ క్వశ్చన్ సో ఇది అవసరం ఓకే ఓకే ప్లాంట్ ఫిజియాలజీలో ఇన్ డీటెయిల్ వచ్చినప్పుడు మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ ద టీలోమియర్స్ ఆఫ్ యూకారియోటిక్ క్రోమోసోమ్స్ కన్సిస్ట్ ఆఫ్ షార్ట్ సీక్వెన్స్ ఇది కూడా అవసరం లేదు ఈ క్వశ్చన్ కూడా నెక్స్ట్ సెల్యులార్ టోటిపొటెన్సీ ఇస్ డెమాన్స్ట్రేటెడ్ బై సెల్యులార్ టోటిపొటెన్సీ టోటిపొటెన్సీ అంటే ఏంటి సెల్యులార్ టోటిపొటెన్సీ ఎనీ వన్ హేమా టోటిపొటెన్సీ అంటే ఏంటి ఐడియా లేదా ఇద్దరికి సింగిల్ సెల్ డివైడ్ అవడం మ్యామ్ ఏంటి సింగిల్ సెల్ డివైడ్ అవడమా కాదు అంటే పీసెస్ పీసెస్ డివైడ్ అవడమే నువ్వు చెప్పిన ఆన్సర్ వచ్చి 10% రైట్ మిగతా 90% ఉంది ఆన్సర్ వెరీ సింపుల్ టోటిపొటెన్సీ అంటే ఏదన్నా ఒక సెల్ కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జైగోట్ కి టోటిపొటెన్సీ కెపాసిటీ ఉంది ఇది ఎలాగంటే టోటల్ ఒక హోల్ బాడీని ఫామ్ చేయగలదు కదా ఏ సెల్గా అన్న డివైడ్ అయిపోయి ఆ సెల్ని టోటల్ బాడీగా ఫామ్ చేయగలదాన్ని టోటిపొటెన్సీ అంటాం అంటే టోటల్ ఆర్గానిజంగా ఫామ్ చేసే ఒక కెపాసిటీ ఉండే సెల్స్ అర్థమైందా అది జైగోట్ ఉంటుంది అలాగా ఎగ్జాంపుల్ నేను చెప్పిన ఎగ్జాంపుల్ జైగోట్ అలాగే ఇక్కడ ఏ సెల్స్ కి ఆ టోటిపొటెన్సీ కెపాసిటీ ఉంటుంది ఒక సెల్ తీసుకుంటే మనం ఆ సెల్ టోటల్ బాడీలా తయారైపోవాలి డివైడ్ అయ్యి బ్యాక్టీరియల్ సెల్స్ ఉంటుందా ఓన్లీ బ్యాక్టీరియల్ సెల్సా లేకపోతే ఆల్ యూకారియోటిక్ సెల్సా ఆల్ ప్లాంట్ సెల్సా ఓన్లీ జిమ్నోస్పోర్మ్ సెల్సా బ్యాక్టీరియల్ సెల్సా మ్యామ్ కాదు సో ఓన్లీ బ్యాక్టీరియల్ సెల్స్ మాత్రమే ఉంటుందా కెపాసిటీ టోటిపొటెన్సీ వాడు అందుకే ఇచ్చాడు బ్యాక్టీరియల్ సెల్స్ లో ఉంటుంది కానీ ఓన్లీ బ్యాక్టీరియల్ సెల్సా కాదు ఆల్ యూకారియోటిక్ సెల్స్ లో కూడా కాదు ఇప్పుడు ఆల్ యూకారియోటిక్ సెల్ అంటే మన హ్యూమన్స్ ఉన్నాం మన హ్యూమన్స్ యానిమల్ సెల్ కిందకు వస్తుంది మన సెల్స్ మన బాడీలోంచి ఏ సెల్ తీసుకున్నా గానీ ఒక కంప్లీట్ ఆర్గానిజం ని తయారు చేయగలమా ఏ సెల్ తీసుకున్నా చేయలేం కదా ఓన్లీ జర్మ్ ఓన్లీ మనకి జైగోట్ కి మాత్రమే ఆ కెపాసిటీ ఉంది ఈవెన్ ఎగ్ సెల్ కి మాత్రమే లేదు స్పర్మ్ కి మాత్రమే కూడా లేదు నెక్స్ట్ ఆల్ ప్లాంట్ సెల్స్ ఎస్ ద ఆప్షన్ ఈస్ ఆల్ ప్లాంట్ సెల్స్ వెరీ సింపుల్ మీరు మొక్కలో గింజను నాటినా మొక్క పెరుగుద్ది సో మీరు ఒక చిన్న కొమ్మని నాటినా మొక్క పెరుగుద్ది చిన్న ఆకు కాడం తీసి నాటినా మొక్క పెరుగుద్ది పెరుగుద్దా లేదా సో దానికి టోటిపొటెన్సీ ఉందా లేదా సో అదే లాజిక్ అక్కడ అర్థమైందా క్లారిటీ వచ్చిందా ఇప్పుడు టోటిపొటెన్సీ అంటే ఏంటని ఓకే ద రైబోజోమ్స్ ఆర్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ ఇన్ యానిమల్ సెల్స్ సో ఎలాగా అని అది సో రైబోజోమ్స్ ఆఫ్ ఓన్లీ సైటోసాల్ సైటోసాల్ లో ఉండే రైబోజోమ్స్ మాత్రమే ప్రోటీన్ సింథసిస్ కి ఎంగేజ్ అవుతాయా లేకపోతే సైటోప్లాసం విల్ అక్కర్ ఆన్ ద న్యూక్లియర్ మెంబ్రేన్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఈ రెండున సైటోప్లాసం ఆఫ్ రైబోజోమ్స్ ఆఫ్ ఓన్లీ మైటోకాండ్రియా అండ్ సైటోసోలా ఓన్లీ న్యూక్లియోలస్ అండ్ సైటోసోలా ఏది లింక్ ఆప్షన్ మీకు ఇక్కడే కొన్ని పాయింట్స్ ఎక్స్ట్రాగా వచ్చాయి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను
రైబోసోమ్స్ ఆఫ్ ఓన్లీ సైటోసాల్ ఇది ఏ టైప్ ఆఫ్ రైబోసోమ్స్ చెప్పండి సైటోసాల్ లో ఉండే రైబోసోమ్స్ సైటోసాల్ లో ఉండే రైబోసోమ్స్ ఏంటి సరే మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ రైబోసోమ్స్ ఉన్నాయి టూ టైప్స్ 70s 80s ఓకే 70s పార్టిషన్ చెప్పండి జార్జ్ పెలాడే ఓకే సో ఇప్పుడు రైబోసోమ్స్ లో ఇంకొకటి ఉంది ఏంటి టైప్ ఏటీఎస్ సో ఏటీఎస్ లో పార్టిషన్స్ ఏంటి సో సైటోసాల్ లో ఉండే రైబోసోమ్స్ వచ్చి ఓన్లీ 80s రైబోసోమ్స్ సైటోసాల్ లో ఉంటాయి కాబట్టి ఆ ఆప్షన్ తప్పు నెక్స్ట్ రైబోసోమ్స్ విచ్ అక్కర్ ఆన్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అండ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇప్పుడు మనకి మామూలుగా న్యూక్లియర్ మెంబ్రెయిన్ మీద రైబోసోమ్స్ ఉంటుంది ఇప్పుడు ఎండోప్లాస్మిక్ రెటికులం మీద కూడా రైబోసోమ్స్ ఉంటుంది సో గ్రాన్యులేటెడ్ ఎండోప్లాస్మిక్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి చెప్పండి ప్రోటీన్ సింథసిస్ అప్పుడు అన్ని ఆప్షన్స్ లో మనకి కీ పాయింట్ దొరికిందా లేదా ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి దిస్ రైబోసోమ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రోటీన్ సింథసిస్ ఇన్ యానిమల్ సెల్ సో మీకు ఏ దీంట్లో ఆప్షన్ బి అంటే బ్లైండ్ గా వెళ్ళిపోవచ్చు కదా అది ఈ ఒక్క ఎండోప్లాస్మిక్ రెటికులం ని బేస్ చేసుకుని మనకి న్యూక్లియర్ మెంబ్రెయిన్ గురించి కూడా మీకు క్లారిటీగా తెలియకపోయినా గానీ ఎండోప్లాస్మిక్ రెటికులం ఇస్ అ ష్యూర్ షాట్ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే అది ప్రోటీన్ సింథసిస్ అదే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అంటే లిక్విడ్ సింథసిస్ అంతే సో అదే కదా ఆప్షన్ అలా ఆన్సర్ చేయాలి క్వశ్చన్స్ ఎప్పుడు నీట్ లో అది ఎక్స్ప్లెయిన్ చేద్దా అని మీకు ఎక్కడి నుంచి క్వశ్చన్స్ తీసినా గానీ నేను మీకు ద వే ఆఫ్ మీరు క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేయాలని మీకు అర్థం అవ్వాలి అసలు ఇది ఫాస్ట్ వే ఆఫ్ అటెంప్టింగ్ క్వశ్చన్స్ మనకి మాక్సిమం ఒక క్వశ్చన్ కి హాఫ్ మినిటే ఉంటుంది టైం ఎందుకంటే మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా కాన్సన్ట్రేట్ చేయాలి కదా తర్వాత 10th చూడండి దిస్ స్టేట్మెంట్ ఆన్ సీలియా ఈస్ ఇన్కరెక్ట్ సీలియా గురించి ఇది తప్పు మైక్రో ట్యూబ్యూల్స్ ఆఫ్ సీలియా ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ట్యూబ్లిన్ కరెక్టే ఎందుకంటే ట్యూబులిన్ అనే ప్రోటీన్ ద్వారానే ఈ మైక్రో ట్యూబ్యూల్స్ తయారై ఉంటాయి ఇది వచ్చి ఎన్సీఆర్టీ లో డైరెక్ట్ ఉంటుంది ఈ లైన్ కూడా ది ఆర్గనైజ్డ్ బీటింగ్ ఆఫ్ సీలియా ఈస్ కంట్రోల్డ్ బై ఫ్లక్సస్ ఆఫ్ కాల్షియం అయాన్స్ అక్రాస్ ద మెంబ్రేన్ ఇది కరెక్టా రాంగా అది తప్పు ఓకేనా సో కాల్షియం అయాన్స్ వల్ల కంట్రోల్ అవ్వదు అది సో ఇది తప్పు బి స్టేట్మెంట్ తప్పు ఓకే ఆర్గనైజ్డ్ బీటింగ్ అనేది కాల్షియం కి దానికి సంబంధమే ఉంటుంది తర్వాత సీలియా కంటైన్స్ ద ఔటర్ రింగ్ ఆఫ్ 9 డ్యూప్లెట్స్ అండ్ సరౌండెడ్ బై 2 సింగ్లెట్స్ ఇది మనకు ఆల్రెడీ తెలుసు కదా కరెక్ట్ సీలియా 9 ప్లస్ 2 అరేంజ్మెంట్ సీలియా ఆర్ హెయిర్ లైక్ సెల్యులర్ అపెండేజెస్ ఇది కరెక్టే సో సెల్యులర్ సో కాల్షియం కి సీలియా బీటింగ్ కి సంబంధం ఉండదు కాబట్టి ఆప్షన్ బి అనేది తప్పు ఇంకొకటి ఏంటంటే మనకి 9 ప్లస్ 2 అరేంజ్మెంట్ దాన్ని ఎలా చెప్తాం 9 డబ్లెట్స్ మిడిల్ 2 రింగ్స్ 9 ప్లస్ 2 టోటల్ 20 9 పేర్స్ ఆఫ్ డబ్లెట్స్ 2 సింగిల్స్ 9 పేర్స్ ఆ పేర్స్ అనే పదం ఎక్కడ రాదు నువ్వు అక్కడే డబ్లెట్స్ అని చెప్పేస్తున్నావు కదా మళ్ళీ పేర్స్ అని ఎందుకు వస్తుంది 9 డబ్లెట్స్
ప్లస్ టూ సింగ్లెట్స్ అని చెప్పాలండి, టూ సర్కిల్స్ అని, టూ అదని చెప్పకూడదు. ఓకేనా? అందుకనే చెప్తున్నా, చాలా సార్లు అడిగిన క్వశ్చన్ అది. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా అలా సింగ్లెట్ సింగ్లెట్ అని రాస్తారు, లేదా డబ్లెట్ అని రాస్తారు. టర్మినాలజీ మారుతుంది, నైన్ డబ్లెట్స్ అండ్ టూ సింగ్లెట్స్, అది గుర్తుపెట్టుకోండి. మనం ప్రతి ఆప్షన్ చూసేటప్పుడు మీరు అది డబ్లెట్ అని ఉందా సింగ్లెట్ అని ఉందా, నెంబర్ ఎంత ఉంది అని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక గ్రూప్ ఆఫ్ సెట్ ఆఫ్ క్వశ్చన్స్ కలదాం. ఓకే, సో మీరు ఒక్కొక్క క్వశ్చన్ చూడండి, దాని కింద ఏమో ఆప్షన్ ఉంది అలాగనే. ఒక్క సెకండ్ మా, కొంచెం లైన్లో ఉండండి. ఓకే, సో ఇందులో ఏంటంటే ఆల్రెడీ వాడు ఆన్సర్స్ కిందకి ఇచ్చేసాడు, కానీ నేను ఫస్ట్ క్వశ్చన్ చూస్తా, మీరు ఆన్సర్ చెప్పిన తర్వాత నేను క్వశ్చన్ రివీల్ చేస్తాను మీకు. ఓకేనా? హలో జ్యోతి మ్యామ్, ఓకేనా? ఓకేనా? ఓకేనా హేమ? ఓకే మ్యామ్. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఇక్కడ ఒక 50 క్వశ్చన్స్ ఉన్నాయి, మీ 50 మ్యాథ్స్ ఆన్సర్ చేయండి, మీకు టాపిక్ మీద ఒక గ్రిప్ వస్తుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంపోనెంట్స్ ప్రొవైడ్స్ స్టిక్కీ క్యారెక్టర్ టు ద బ్యాక్టీరియల్ సెల్. అంటే బ్యాక్టీరియల్ సెల్ అనేది ఎప్పుడు ఇంకో దానికి అటాచ్ అవుతుంది కదా, సో ఈ స్టిక్కీ క్యారెక్టర్ ఆఫ్ బ్యాక్టీరియల్ సెల్ని ఏది ఇస్తుంది? సెల్ వాల్ ఇస్తుందా, న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇస్తుందా, ప్లాస్మా మెంబ్రెయిన్ ఇస్తుందా, గ్లైకోకాలిక్స్ ఇస్తుందా? ఆప్షన్, సో బ్యాక్టీరియాకి సెల్ వాల్ ఉంటుంది, సో దట్ సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సో దీనికి ఆప్షన్ చాలా ఈజీ, ఎందుకంటే చెప్పి ఆలోచిస్తున్నాను. సెల్ వాల్ కాదు, సెల్ వాల్ కి బయట ఒకటి ఉంటుంది బ్యాక్టీరియాకి, ఏంటది? గ్లైకోకాలిక్స్. గ్లైకోకాలిక్స్ బ్యాక్టీరియాకి సెల్ వాల్ బయట కూడా క్యాప్సూల్ అనేది ఉంటుంది కదా, ఆ క్యాప్సూల్ స్టిక్కీగా ఉంటుంది, ఆ క్యాప్సూల్ కానీ లూజ్ గా ఉంటే దాన్ని స్లైమ్ లేయర్ అంటాం, అదే కానీ దాని అది చాలా స్టిఫ్ గా ఉంటే దాన్ని క్యాప్సూల్ అంటాం. సో దట్ క్యాప్సూల్ ఈస్ మేడప్ ఆఫ్ గ్లైకోకాలిక్స్, ఆ గ్లైకోకాలిక్స్ ఉండడం బట్టే అది స్టిక్కీ నేచర్ ఉంటుంది దానికి. ఓకేనా? ఓకే మ్యామ్. ఇది నీట్ 2017 లోనే అడిగారు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నారా, కొంచెం అలర్ట్ గా ఉండండి మా. ఓకేనా? క్వశ్చన్స్ కదా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్స్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎక్స్ట్రాక్టింగ్ ఎనర్జీ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్ టు ఫార్మ్ ఏటీపీ? ఇది ఆల్రెడీ చూసింది. మైటోకాండ్రియా. yes, ఇందాక అడిగారు మ్యామ్. ఇందాక మైటోకాండ్రియా. నెక్స్ట్, వాటర్ సాల్యుబుల్ పిగ్మెంట్స్ ఫౌండ్ ఇన్ ద ప్లాంట్ సెల్ వాక్యూల్ ఆర్? సో వీటిలో వాటర్ సాల్యుబుల్ పిగ్మెంట్స్ ఏవి? మీకు ఈ క్వశ్చన్, సారీ, మీ ఇద్దరికి ఈ క్వశ్చన్ పెద్దగా ఐడియా లేదనుకుంటా, కానీ ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. వీటిల్లో ఈ నాలుగిట్లో కామన్గా ఉండేవి మూడు ఉన్నాయి, ఒకటి మాత్రం అన్కామన్గా ఉంది, అదేంటో చెప్పండి. కాదు, anthocyanins ante bluish pigments avi. okay, so okay. So option vachi anthocyanin, chlorophyll, carotenoids, xanthophylls, ivi moodu water soluble kaadu. ivi moodu water soluble anko manam mokkalki neelu posinappudu avi water tho paatu green color lo bayatiki raavali kada, ee pigments water lo karigipoyi. eppudaina ala chusara? No ma'am. చూడలేదు కదా. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ వాష్ చేస్తే మనకి వాటర్ ఆరెంజ్ కలర్ లో అవుతుందా?
అవ్వదు కదా. ఈవెన్ జాంతోఫిల్స్ కూడా అంతే. జాంతోఫిల్స్ వచ్చి మనకి మిక్స్డ్ ఎల్లోయిష్ ఆర్ ఎల్లోయిష్ గ్రీన్ కలర్ లో ఉంటుంది. సో దీంట్లో ఏటిపికల్ గా ఉండేది వచ్చి యాంథోసైనన్స్. ఓకే ఓకే మ్యామ్. అలా కొంచెం ఆలోచిస్తే ఈజీ. నెక్స్ట్ మ్యామ్, సో క్వశ్చన్ 4, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై ఎ సింగిల్ మెంబ్రేన్? ఇది చెప్పండి. సింగిల్ మెంబ్రేన్ తో ఎన్క్లోజ్ అయిన సెల్ ఆర్గనెల్ ఏది? క్లోరోప్లాస్టా, లైసోజోమా, న్యూక్లియయా, మైటోకాండ్రియా? లైసోజోమ్స్. లైసోజోమ్స్ రైట్. సో దీంట్లో క్లోరోప్లాస్ట్ వచ్చి ఏంటి మ్యామ్? క్లోరోప్లాస్ట్ క్లోరోప్లాస్ట్ వచ్చి ఏంటది? మెంబ్రేన్ ని బేస్ చేసుకుంటే నేను అనేది అట్లా కాదు మా, మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. మిగతా ఆప్షన్స్ కూడా మీకు తెలిస్తే, సో ఈ క్వశ్చనే అవసరదని లేదు, మనకి దీనికి రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు కదా. సో మిగతా ఆప్షన్ గురించి కూడా డిస్కస్ చేద్దాము అని. సో క్లోరోప్లాస్ట్ వచ్చి డబుల్ మెంబ్రేన్ బాగుంటుంది, అండ్ లైసోజోమ్ వచ్చి సింగిల్ మెంబ్రేన్, ఇదే ఆన్సర్. న్యూక్లియై డబుల్ మెంబ్రేన్. జ్యోతి సరిగ్గా చూడు, న్యూక్లియై న్యూక్లియస్ కాదు అది. క్లోరోప్లాస్ట్ ఆర్ సెమీ అటానమస్ ఆర్గానెల్ ఫార్మ్డ్ బై ద డివిజన్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్గానెల్ బికాస్ దే కంటైన్ డిఎన్ఏ బట్ ల్యాక్ ప్రోటీన్ సింథసిస్ మెషినరీ. సో ఈ రెండు ఆప్షన్స్ లో ఫస్ట్ది వచ్చి సెమీ ఆటోనమస్ అని ఇచ్చాడు ఫస్ట్ది. సెకండ్ వచ్చి ఏమని ఇచ్చాడంటే అది ఇంతకు ముందున్న ప్రీ ఎగ్జిస్టింగ్, లైక్ బ్యాక్టీరియా లేకపోతే మిగతా సెల్స్ ఎలాగా ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్ నుంచి వస్తుందో అలానే మైటోకాండ్రియా ఇంకా క్లోరోప్లాస్ట్ వస్తుంది, కానీ దాంట్లో ప్రోటీన్ సింథసిస్ మెషినరీ అనేది లేదు అని చెప్పాడు ఇది. సో దీనికి ఫస్ట్ది ట్రూ, సెకండ్ది రైటా, లేకపోతే అలా ఆప్షన్స్ ఇచ్చారు కదా దీంట్లో, అందులో ఏ ఆప్షన్ చెప్పండి. సరే నేను అడుగుతున్నా, బ్యాక్టీరియా చే మైటోకాండ్రియా అండ్ క్లోరోప్లాస్ట్ అనేది సెమీ అటానమస్ అవునా కాదా? ఫస్ట్ పాయింట్ ట్రూవా కాదా? ఎస్ మ్యామ్ ట్రూనే కదా. ట్రూనే బికాస్ ఇట్ హ్యాస్, నేను అదే చెప్పాను కదా, అది న్యూక్లియస్ తో డిపెండ్ అవ్వదు ఎప్పుడు, దానికి సొంత డిఎన్ఏ ఉంటుంది, సొంత ప్రోటీన్ ఉంటుంది, దానికంటూ ఒక సొంత రైబోజోమ్సే ఉంటాయి, కాబట్టి అది సెమీ అటానమస్. ఫస్ట్ది ట్రూ. సో మీకు వీటి నాలుగిట్లో థర్డ్ ఆప్షన్ వచ్చి ఎక్స్క్లూడ్ చేసేసేయండి, ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్ ఫాల్స్ అన్నాడు, ఎందుకంటే ఫస్ట్ది ట్రూ అది, ఈ ఆప్షనే తీసేయచ్చు. మిగతా తర్వాత ఫస్ట్ది ఫాల్స్ అన్నాడు, ఫస్ట్ది సెకండ్ దాని ఫస్ట్ది థర్డ్ దాన్ని అసలు తీసేయచ్చు ఆప్షన్స్ని, మీరు మిగతా రెండిట్లో చూసుకోవాలి. సో ఫార్మడ్ బై ద డివిజన్ ఆఫ్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఆర్గనెల్ అండ్ దే కంటైన్ డిఎన్ఏ బట్ ల్యాక్ ప్రోటీన్ సింథసిస్ మెషినరీ, ఇది ట్రూ ఆర్ రాంగ్? ట్రూ ఆర్ ఫాల్స్? ఫాల్స్ మ్యామ్. ఇది ఫాల్స్. ఎందుకు ఫాల్స్? డిఎన్ఏ ఉంటుంది కదా మ్యామ్, వాడు డిఎన్ఏ ఉంటుందని చెప్పాడు. ప్రోటీన్ సింథసింగ్ మెషినరీ ఉంటుంది మ్యామ్. ఉంటుంది. ప్రోటీన్ సింథసిస్ మెషినరీ ఏది? అది మైటోకాండ్రియా మీద. హేమా హేమా కొంచెం బ్రేక్ అయ్యి, ప్రోటీన్ సింథసిస్ మెషినరీ అంటే రైబోజోమ్స్ కదా. రైబోజోమ్స్ ఉండదు అని చెప్పాడు వాడు, ల్యాక్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్ మెషినరీ, కానీ రైబోజోమ్స్ ఉంటాయి కదా రెండిట్లో, 70s రైబోజోమ్స్ ఉంటాయి కదా. అందుకే కదా ఫాల్స్ బట్ ల్యాక్ అన్నాడు, అందుకే ఫాల్స్ అవుతుంది కదా, ఉంటాయి కదా. కదా సరే, అప్పుడు ఆప్షన్ అందుకే ఫాల్స్ అంటున్నాను. ఫస్ట్ది ట్రూ, వన్ ఈస్ ట్రూ బట్ ట్రూ ఈస్ ఫాల్స్, ఆప్షన్ టూ. ఆప్షన్ టూ రైట్. నెక్స్ట్, మైక్రో ట్యూబ్యూల్స్ కాన్స్టిట్యూట్ ఆఫ్, మైక్రో ట్యూబ్యూల్స్ దేని దేంట్లో ఉంటుంది? ఆప్షన్ 1 మ్యామ్. రైట్ ఆప్షన్ 1. ఎందుకు ఆప్షన్ 1? ఎందుకు ఒకటి చెప్పాలి నాకు రీజన్. వెరీ సింపుల్. సో స్పిండిల్ ఫైబర్స్, సెంట్రియోల్స్, సీలియా. సో సెంట్రియోల్స్ లో కూడా కట్
ఇంకొకటి గుర్తుపెట్టుకోండి మా ఇక్కడ సీలియాలో ఏమో 9+2 అరేంజ్మెంట్ కదా, సెంట్రియోల్స్లో వచ్చి 9+0 అరేంజ్మెంట్. సెంట్రల్లో ఉండే ఆ సింగ్లెట్స్ ఏవి ఉండవు. సో సెంట్రియోల్స్లో 9+0 అరేంజ్మెంట్, ఇది గుర్తుపెట్టుకోండి చాలా ఇంపార్టెంట్. సెంట్రియోల్స్లో 9+0, సీలియాలో 9+2, సీలియాలో ఫ్లెజెల్లాలు. ఇంకా స్పిండిల్ ఫైబర్స్ కూడా, స్పిండిల్ ఫైబర్స్ ఈజ్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్, స్పిండిల్ ఫైబర్స్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రియోల్సే, సెంట్రియోల్స్ నుంచి వచ్చే ఫైబర్సే స్పిండిల్ ఫైబర్స్, కాబట్టి ఇది కూడా మైక్రోట్యూబ్యూల్సే. సో ఈ ఆప్షనే రైట్. కానీ ఇక్కడ చూస్తే సెంట్రియోల్స్ రైట్, స్పిండిల్ ఫైబర్స్ రైట్, కానీ క్రోమాటిన్ అనేది తప్పు. సో క్రోమాటిన్కి దీనికి సంబంధం లేదు. తర్వాత మళ్ళీ ఇక్కడ చూస్తే న్యూక్లియోసోమ్, న్యూక్లియోసోమ్ అనే దానికి దీనికి కూడా సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ సీలియా ఫ్లెజెల్లా పెరాక్సిజోమ్స్, పెరాక్సిజోమ్స్ కూడా కాదు. సో ఆప్షన్ 1 రైట్. ఓకేనా, అర్థమైందా? ఓకే. సెల్ ఆర్గానెల్ కంటైనింగ్ హైడ్రోలైటిక్ ఎంజైమ్ లైసోజోమ్. లైసోజోమ్ ఇస్ ఇట్ సో? వెరీ కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్. హైడ్రోలైటిక్ ఎంజైమ్ లైపేస్ ప్రోటీయేస్ అవన్నీ ఉంటాయి. అమైలేస్, లైపేస్, ప్రోటీయేస్, కార్బోహైడ్రేట్స్. Okay. Select the wrong statement. Bacterial cell wall is made up of peptidoglycan. Okay. Idi tappa wrong. Option 2 ma'am, indaku vachindi idi. Indaku vachinda same idi. Pillai and fimbri are made. Ah right. Option 2 vachi wrong statement. Okay. So manam indaku oka first question chusam kada, glycocalyx ani. సో ఈ పెప్టిడోగ్లైకాన్ ఉంది కదా, ఈ పెప్టిడోగ్లైకాన్ కి బయట ఉంటుంది ఇంకా గ్లైకోకాలిక్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, దీంట్లో మిస్ మ్యాచ్ అయింది అయితే చెప్పండి. ఆప్షన్ క్వశ్చన్ 9. మిస్ మ్యాచ్ అయింది. గ్యాస్ వాక్యూల్స్ గ్రీన్ బ్యాక్టీరియల్ సెల్స్ లో ఉంటాయా ఉండవా? గ్రీన్ వాక్యూల్, గ్రీన్ అంటే ఫోటో సింథటిక్ బ్యాక్టీరియా అని. సో గ్యాస్ వాక్యూల్స్ ఉంటాయా ఉండవు అక్కడ? ఉంటాయా ఉండవు? ఉంటాయి మ్యామ్, ఉంటాయి. ఎందుకంటే ఫోటో సింథటిక్ బ్యాక్టీరియా, ఆబ్వియస్లీ దాంట్లో గ్యాస్ వాక్యూల్స్ ఉంటుంది కదా. సో ఓకే, ఎందుకంటే మనకి ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అవన్నీ స్టోర్ చేయడానికి. లాస్ట్ సెంట్రల్ వాక్యూల్ ఇన్ ఎనిమల్ సెల్ ఇది? నో మ్యామ్, నో. స్మాల్ సెంట్రల్ వాక్యూల్ అంటే స్మాల్ ఏ ఉంటుంది. లాస్ట్ సెంట్రల్ వాక్యూల్ ఎందులో ఉంటుంది? ల్యాంగ్స్ లో ఉంటుంది. ల్యాంగ్స్ లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆప్షన్ 2 మ్యామ్. ఆప్షన్ 2 ఇస్ రాంగ్, మిస్ మ్యాచ్. ప్రొటిస్ట్ వచ్చి యూకారియోటిక్స్ ప్రొటిస్టే కదా, మనకి కింగ్డమ్ మొనేరా మాత్రమే ప్రోకారియోట్స్, మిగతా అన్నీ యూకారియోటిక్స్. నెక్స్ట్ మెథనోజెన్స్, మెథనోజెన్స్ అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ ప్రోకారియోట్ బ్యాక్టీరియా కదా మెథనోజెన్స్ అనేది. సో దట్ వాస్ మిస్ మ్యాచ్డ్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్, ఏ మన ప్రోకారియోటిక్ సెల్లో ఉండదు? న్యూక్లియర్ ఎన్వలప్, ఆబ్వియస్లీ, వెరీ గుడ్. మిగతా అన్నీ ఉంటుంది, రైబోజోమ్ ఉంటుంది, మీసోజోమ్ ఉంటుంది, ప్లాస్మా. Next question number 11. Which of the following structure is not found in prokaryotic cell? Same adhe ichinattu. Nuclear envelope. Nuclear envelope. Ida idi plant vere chapter lo osthundi. Which of the following is not a membrane bounded? రైబోజోమ్స్, రైబోజోమ్స్ ఆర్ నాన్ మెంబ్రేన్ బౌండెడ్, రైట్. నెక్స్ట్ ఏ ప్రోటోప్లాస్ట్ ఇస్ ఎ సెల్, చెప్పండి దీనికి ఆన్సర్. ఇది నేను చాలా సార్లు చెప్పాను మీకు. ప్రోటోప్లాస్ట్ అంటే ఏంటి? వితౌట్ సెల్ వాల్. వితౌట్ సెల్ వాల్, రైట్. సూపర్. హేమ, నీకు కూడా తెలుసా ఇది? ఎస్ మ్యామ్. ఎస్, కెన్ ఐ, కెన్ ఐ గో టు అనదర్ క్వశ్చన్? ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. సెల్యులర్ ఆర్గనల్స్ విత్ మెంబ్రేన్స్ ఆర్, వీటిల్లో వేటి వేటికి మెంబ్రేన్స్ ఉన్నాయి, అది ఏ మెంబ్రేన్ అయినా కావచ్చు, డబుల్ కావచ్చు, సింగిల్ కావచ్చు, దేనికి ఉన్నాయి?
One is wrong, ma'am. Nuclei ante no memory. Ribosomes ki membrane undadu. So ribosomes option 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 4 is correct. Option 4 is correct. Annitlo ribosomes unnai. So manaki lysosome ki membrane untadi, Golgi apparatus ki right. So okay, next 16th one chudandi. The solid linear cytoskeletal element with a diameter of 6 mm made up of a single monomer is known as. మామూలుగా సైటోస్కెలిటన్ ఎలిమెంట్స్ అన్ని ఈ దీని ద్వారా తయారు చేసుకుంటారు. ఏంటది ఈ సింగిల్ మోనోమర్స్ కలిసే మనకి పెద్ద సైటోస్కెలిటన్ అవుతుంది. మామూలుగా ఈ సెల్ ఎలాగ స్ట్రక్చరల్ ఫంక్షనల్ ఆఫ్ యూనిట్ అలాగనే ఈ సింగిల్ మోనోమర్ కలిసి పెద్ద సైటోస్కెలిటన్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి, మైక్రోఫిలమెంట్స్. ఓకేనా, మైక్రోఫిలమెంట్స్ అన్ని కలిసి మైక్రో ట్యూబ్యూల్స్ అవుతాయి. ఆ మైక్రో ట్యూబ్యూల్స్ అన్ని కలిసి సైటోస్కెలిటన్ అవుతుంది. ఓకే ఓకే సరే ఓకే కదా, ఏం డౌట్ లేదు కదా ఇక్కడ వరకు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చా? Yes, ma'am. Okay. The osmotic expansion of cell kept in water is chiefly regulated by. అంటే ఎంట్రీ ఆఫ్ వాటర్ ని రెగ్యులేట్ చేసే ఆర్గనల్ ఏది అని దాని అర్థం. నాలుగు క్లియర్ చెప్పండి. వాక్యూల్. వాక్యూల్ రైట్, వాక్యూలే కదా. వాక్యూల్ వాక్యూల్ బయట ఉండే మెంబ్రేన్ పేరేంటి? టోనోప్లాస్ట్. దాని తర్వాత దాంట్లో ఉండే ఫ్లూయిడ్ పేరు? సెల్ సాప్. ఓకే, సెల్ సాప్. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారామీషియం ఉంది, అమీబా ఉంది, ఈవెన్ ప్లాంట్ సెల్ ఉంది, వీటన్నిటిలో వాక్యూల్స్ ఉంటాయి అన్నమాట. ఈ వాక్యూల్ మేజర్గా ఏంటంటే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ సెల్లో ఉండాలి అనేది రెగ్యులేట్ చేస్తాయి. మనకి వాక్యూమ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. గ్యాస్ వాక్యూల్స్ ఉన్నాయి, ఫుడ్ వాక్యూల్స్ ఉన్నాయి. సో మెయిన్గా వాటర్ని కూడా కంట్రోల్ చేస్తే వాక్యూలే. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, which one of the following organelle in the figure correctly matches with its structure? అసలు ఈ ఆర్గనల్ ఏంటి అని. ఏ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది ఈ పిక్చర్కి? ఆప్షన్ 4 మ్యామ్, లోఫెండోప్లాస్టిక్ రెటిక్యులం ప్రోటీన్ సింథసిస్. రైట్. నెక్స్ట్, ఎ మేజర్ సైట్ ఫర్ ద ప్రోటీన్ సింథసిస్ ఇస్, సారీ, లిపిడ్ సింథసిస్. ఎస్సిఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. రైట్. ద గోల్గి కాంప్లెక్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్. చెప్పండి, గోల్గి కాంప్లెక్స్ ఏం చేస్తుంది? దీని కూడా ఎంతసేపు ఆలోచిస్తున్నారా? అది లైట్ ఎనర్జీని ట్రాప్ చేస్తుందా? హేమ, కొత్తగా నేర్చుకున్నావా ఇక్కడ? సో లైట్ ఎనర్జీని ట్రాప్ చేసేది ఏంటి అసలు? ఏ ఆర్గనల్ ట్రాప్ చేస్తుంది? క్లోరోప్లాస్ట్ ఇన్ డైజెస్టింగ్ ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్. ఇది ఏ ఆర్గనల్ చేస్తుంది చెప్పా ఇందాక, అమైలేజ్, ప్రోటీయేజ్ అని. సో అదేంది, ఎందులో ఉంటుంది? లైసోజోమ్స్. యాజ్ ఎనర్జీ ట్రాన్స్ఫరింగ్ ఆర్గనల్. అదేంటి, ఎనర్జీని ఏది ఇస్తుంది? లాస్ట్ ఉంది అదేంటి, పోస్ట్ ట్రాన్స్లేషన్ అండ్ మోడిఫికేషన్ ఆఫ్ ప్రోటీన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, లైక్ గోల్గి కాంప్లెక్స్ ఏం చేస్తుంటే ప్యాకింగ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఒకటి ఏదైనా ఆర్డర్ ఇస్తే అమెజాన్ మనకి కరెక్ట్గా దా కంటెంట్ని ప్యాక్ చేసి ఎలా డెలివరీ చేస్తుందో ఆ ఫంక్షన్ని చేసేది గోల్గి కాంప్లెక్స్.
ప్రోటీన్స్ ని ఇంకా లిపిడ్స్ ని ప్యాక్ చేసేది గ్లైకోసైడేషన్ గ్లైకో ప్రోటీన్స్ గ్లైకో లిపిడ్స్ సో గ్లైకోస్ ని ప్లస్ లిపిడ్స్ ని ప్యాక్ చేయడం గ్లైకోస్ ని ప్లస్ ప్రోటీన్స్ ని ప్యాక్ చేయడం ప్యాక్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం గోల్గి కాంప్లెక్స్ యొక్క పని ఓకేనా ఓకే నెక్స్ట్ ఈ క్వశ్చన్ చెప్పండి రైబోజోమల్ ఆర్ఎన్ఏ ఈస్ యాక్టివ్లీ సింథసైజ్డ్ ఇన్ ఆర్ఆర్ఎన్ఏ ఇది కూడా నేను చెప్పాను ఎన్సీఆర్టీ రైబోసోమ్స్ రైబోసోమల్ ఆర్ఎన్ఏ రైబోసోమ్స్ రైబోసోమ్స్ ఏం సింథసిస్ చేయవు రైబోసోమ్స్ ఆర్ హెల్ప్ ఫర్ ది సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ ప్రోటీన్ సింథసిస్ కి మాత్రమే అదే రైబోసోమల్ ఆర్ఎన్ఏ సింథసిస్ కి ఏది హెల్ప్ అవుతుంది ఎక్కడి నుంచి డైరెక్ట్ గా సింథసిస్ అవుతుంది న్యూక్లియోలస్ న్యూక్లియోలస్ ఆర్ఆర్ఎన్ఏని సింథసైజ్ చేస్తుంది ఆర్ఆర్ఎన్ఏ న్యూక్లియోపోర్ నుంచి బయటకు వస్తుంది ఓకే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సో వాట్ ఈస్ ట్రూ అబౌట్ రైబోసోమ్స్ చెప్పండి ప్రొకారియోటిక్ రైబోసోమ్స్ ఆర్ ఏటీఎస్ రైబోసోమ్స్ ఇది కరెక్టా రాంగ్ రాంగ్ మ్యామ్ తప్పు ప్రొకారియోటిక్ రైబోసోమ్స్ ఆర్ 70s రైబోసోమ్స్ దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఆర్ఎన్ఏ అండ్ ప్రోటీన్స్ రైటా రాంగ్ Yes, ma'am. Right. RNA, అక్కడ నుంచి రైబోసోమ్ కా పేరే వచ్చింది ప్రోటీన్ ప్లస్ ఆర్ఎన్ఏ ఇస్ ఈక్వల్ టు రైబోసోమ్స్ ది ఫౌండ్ ఓన్లీ ఇన్ యూకారియోటిక్ సెల్ అది తప్పు దే ఆర్ సెల్ఫ్ స్ప్లైసింగ్ ఇంట్రాన్స్ ఆఫ్ సమ్ ఆర్ఎన్ఏ సో ఆర్ఎన్ఏ లో ఇంట్రాన్స్ కూడా దీంట్లో ఉంటాయి కదా ఓకే సో ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ సో సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద సెల్ మెంబ్రేన్ సో ఇది ఆల్రెడీ ఇందాక కూడా చూసాను ఈ క్వశ్చన్ సో దీనికి ఆప్షన్ వచ్చి ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ ఓకే సేమ్ ఇందాక చూసిన క్వశ్చన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ఇస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యూకారియోటిక్ సెల్ యూకారియోటిక్ కి మన రాణి ఒక ఆర్గానిజం చెప్పండి నాలుగు ఒక బ్యాక్టీరియా ఉంది ఏంటా బ్యాక్టీరియా ఆప్షన్ 4 కాదు పారమీషియం బ్యాక్టీరియానా ప్రొటిస్టా పారమీషియం అమీబా ప్రొటిస్టా కిందకు వస్తుంది అమీబా పారమీషియం రెండు లైక్ బ్యాక్టీరియా కాదు అమీబా పారమీషియం బ్యాక్టీరియా కానే కాదు